విశాఖలో బయటపడ్డ డ్రగ్స్ రాకెట్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిబిఐ. ఈ కేసులో కీలకంగా ఉన్న సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా దృష్టి సారించింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సిబిఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్టు నుంచి సిఎఫ్ఎస్కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సిబిఐ ఆరా తీస్తుంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ సిగరెట్స్ పట్టుపడ్డాయి. పకడ్బందీ సమాచారంతో టాయ్ షాపుల్లో ఉన్న నిషేధిత సిగరెట్ను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్లు కూడా పోర్టు నుంచే బయటకు వచ్చినట్లు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్స్ కంటైనర్ పట్టుపడడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కాకినాడ మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండడంతో యూ కొత్తపల్లి పోలీసులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. 2 రోజుల క్రితం సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమల నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్ బోర్డును గుర్తించారు. బస్సు బ్రేక్డౌన్ అయిందని డ్రైవర్ చెప్తున్నాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, డ్రగ్స్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే విశాఖలో గుట్టురొట్టైన డ్రగ్స్ కేసు అయితే కనుక కాకినాడ జిల్లాని అయితే వదలడం లేదు. కాకినాడ జిల్లాకు సంబంధించిన సంధ్య ఆక్వా ఫ్యాక్టరీకి సంబంధించిన బస్సు ఒకటి 3 రోజులుగా ఒక మూలపేటకు సంబంధించిన ఎస్సీజెడ్ కాలనీలో నిలిపివేయడం అయితే కనుక కొన్ని అనుమానాలకు అయితే దారితీస్తుంది. ఈ బస్సులో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేయడంతో అటు ప్రజలు కానీ స్థానికులు కానీ అక్కడ ప్రజలకు పోలీసులకు అందరికీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అసలు ఈ డ్రగ్స్ రాకెట్ విషయం అయితే కనుక అక్కడ సంచలనం రేకెత్తిందని చెప్పొచ్చు. అటు సిబిఐ అధికారులు అయితే సంధ్య ఆక్వాకు సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన ఫ్యాక్టరీస్ అయితే ఇప్పటికే సిబిఐ అధికారులు అయితే తనిఖీలు చేశారు. ఆ తనిఖీల సందర్భంగా కూడా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూస్తే కనుక 3 రోజులుగా ఒక బస్సు అయితే అనుమానాస్పదంగా ఉండడం, దానిలో కొన్ని పెట్టెలు కూడా ఉండడం, ఆ పెట్టెల్లో ఏమున్నాయో, ఆ బాక్సుల్లో ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఆ బస్సు అయితే బ్రేక్ డౌన్ కారణంగా అక్కడ నిలిపేశారు అని చెప్పేసి అయితే పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ ఆ వాహనంలో ఉన్న బాక్సెస్ లో ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితి. పోలీసులు అయితే రికార్డులు మాత్రమే ఉన్నాయని చెప్తున్నప్పటికీ అక్కడైతే అనుమానాస్పదంగానే ఉన్న పరిస్థితి ఒకటి ఉంది. ఈ బస్సు అయితే కనుక 3 రోజుల నుంచి ఆగిపోయిందని చెప్తున్న కంపెనీ యాజమాన్యం అయితే కనుక ఎప్పుడైతే పోలీసులు ఈ తనిఖీలు చేసిన నేపథ్యంలో వెంటనే ఆ బస్సును స్టార్ట్ చేసి వెంటనే వెళ్ళిపోవడంతో అసలు బ్రేక్ డౌన్ అయిన బస్సు ఎలా స్టార్ట్ అయింది అనే అనుమానాలు కూడా దారితీస్తున్నాయి. ఏదైనప్పటికీ బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ కి సంబంధించిన మాఫియాకి సంబంధించి ఈ సంధ్య ఆక్వాకి ఏ విధమైన లింకులు ఉన్నాయి ఏంటనేది అయితే పలు అనుమానాలకు అయితే దారితీస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. నమస్కారం, నేను ఉప్పాడు కొత్తపల్లి ఎస్ఐని మాట్నా. ఈ రోజు ఉదయం మన వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో ఇక్కడ మూలపేట చెత్తలో ఇలా సంధ్య ఆక్వా బస్సు మన డ్రగ్స్తో ఇక్కడ ఉందని చెప్పేసి అలా క్రియేట్ మన చక్కెర కొడుతుందో మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ మూలపేట వచ్చి బస్సుని వాళ్ళ డ్రైవర్ నది రప్పించి బస్సుని అది చెక్ చేస్తాం. చెక్ చేస్తే అందులో కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అలాగే రికార్డ్స్ ఇలా కాటన్ బండిల్స్ మనకు ఈ కంపెనీకి సంబంధించి ఉన్నాయి. వాళ్ళని ఎంక్వైరీ చేయక మన కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ కాకినాడ నుంచి వస్తుంది. ఈ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇక్కడ మా సూపర్వైజర్ మహేష్ అని చెప్పేసి ఇక్కడ పక్కనే ఇల్లు మా ఇంటి దగ్గర పెట్టించాం సార్ మా ఈ కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో అయితే అనుమానించిన తగ్గ ఏమీ లేవు. ఏమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం అంతా విచారణ చేస్తాం. దీనికి సంబంధం లేదు, చెక్ బుక్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు.
చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్తున్నాం. నమస్కారం, నేను ఉప్పాడు కొత్తపల్లి ఎస్ఐని మాట్లా. ఈ రోజు ఉదయం మన వాట్సాప్ గ్రూప్ లో, సోషల్ మీడియా గ్రూప్ లో, ఇక్కడ మూలపేట చెత్తలో ఇలా సంధ్య ఆక్వా బస్సు మన డ్రగ్స్ తో ఇక్కడ ఉందని చెప్పేసి రోమ్ అలా క్రియేట్ మన చక్కెర కొడుతుంది.